హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ ఫోర్టీన్ వీడియోస్లో ఇండియన్ జాగ్రఫీలో ఉన్నటువంటి డిఫరెంట్ చాప్టర్స్ ఎలా స్టడీ చేయాలి వాటిలో వస్తున్నటువంటి ప్రశ్నలు ఎలా వస్తున్నాయి విభిన్నమైనటువంటి పరీక్షలో వాటికి సంబంధించినటువంటి ప్రశ్న ధోరణు అసెట్టింగ్ రీజనింగ్ అంటే ఏంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఏంటిది ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్ మోడల్స్ తీసుకుంటూ మన విన్నర్స్ ఇండియన్ జాగ్రఫీ ఎలా ఉపయోగించుకో అనేటటువంటి అంశాన్ని మనం అవగతం చేసుకున్నాం ఇప్పుడు కొత్తగా మన వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఉన్నటువంటి ఏడు చాప్టర్స్లో ప్రశ్నలు ఎలా వస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మీరు ఏ విధంగా మీకు అవసరానికి అనుగుణంగా అన్వయించుకోవాలి అనేటటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ ప్రపంచ భూగోళ శాస్త్రం చదివేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశం ఏంటిదంటే వాస్తవానికి ఇండియన్ జాగ్రఫీతో పోలిస్తే వరల్డ్ జాగ్రఫీ నుంచి వచ్చేటటువంటి ప్రశ్నల సంఖ్య దానికి సంబంధించినటువంటి భారత్వం మీన్స్ వెయిటేజ్ తక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ మీరు గమనించవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటిదంటే వరల్డ్ జాగ్రఫీని కేవలం కంటెంట్ వైజే కాకుండా ఇంకొక రెండు ప్రత్యేకమైనటువంటి యాంగిల్స్లో కూడా మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది ఆ రెండు ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏవి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కావలసినటువంటి భూమికను ఈ వరడ్జాగ్రఫీనే అందిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు భూకంపాలు అగ్నిపర్వతాలు సైక్లోన్స్ మొదలైనటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కడ లభిస్తుంది అంటే ప్రపంచ భూగోళ శాస్త్రంలో మనం ఇక్కడ చదువుకోబోయేటటువంటి భూపటల చరణాలు అగ్నిపర్వతాలు భూకంపాలు భూస్వరూపాలు శిలా నిర్మాణము ఈ అంశాలన్నీ కూడా మరియు వీటితో పాటుగా సముద్రశాస్త్రం సునామికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని అలాగే సైక్లోన్స్కు సంబంధించినటువంటి కరువులకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు శీతోష్ణ స్థితి శాస్త్రం అందిస్తూ ఉంటుంది ఈ విధంగానే కాకుండా ఇంకొక విధంగా సెకండ్ యాంగిల్ ఇందులో ఏముంటుందంటే భారతదేశ భూగోళ శాస్త్ర అధ్యయనానికి సంబంధించినటువంటి భూమిక కూడా మనకు ప్రపంచ భూగోళ శాస్త్రం నుండి కొంతమేరకు పొందుతూ ఉంటాం ఉదాహరణకు భారతదేశ శీతోష్ణ స్థితి అధ్యయనం చదవాలని అనుకున్నప్పుడు మనం ప్రపంచ శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి ప్రపంచ భవనాలు ఆర్ద్రత అవపాతము మేఘాల రకాలు ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ప్రపంచ శీతోష్ణ స్థితి శాస్త్రం ప్రపంచ శీతోష్ణ స్థితి శాస్త్రంలో తీసుకుంటాం సో మనం ప్రపంచ భూగోళ శాస్త్రాన్ని పూర్తిగా అవాయిడ్ చేయకూడదు క్వశ్చన్స్ తక్కువ వస్తున్నాయన్నంత మాత్రాన ప్లస్ ఇంకొక వర్షన్ కూడా చూద్దాం ఇక్కడ మనం ఇచ్చినటువంటి మొదటి చాప్టర్ మన విశ్వం మొత్తం ప్రపంచ భూగోళ శాస్త్రంలో మన అధ్యయనం సులభతరం చేయడం కోసం ఏడు చాప్టర్స్గా విభజించుకున్నాం మన విశ్వం భూస్వరూపశాస్త్రం శీతోష్ణస్థితి శాస్త్రం సముద్రశాస్త్రం ఈ నాలుగు విభాగాలు కాకుండా కండార కాంటినెంటల్ జోగ్రఫీ కండార ప్రాంతీయ భూగోళ శాస్త్రం దీంతో పాటుగా ప్రకృతి సిద్ధ మండలాలు అనేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి విభాగం ప్లస్ ప్రపంచ ఆర్థిక భూగోళ శాస్త్రం ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అనేటటువంటి భాగాలుగా మనం విభజించుకున్నాం ఇందులో స్పెసిఫిక్గా మొట్టమొదటిది ముఖ్యమైనటువంటిది ఇక్కడ మనం చెప్పుకోబోయేటటువంటి మనవిశ్వం అనేటటువంటి అంశం మనవిశ్వం మనవిశ్వం అనేటటువంటి పాఠం మనకు ఫిజిక్స్ తోటి కొంచెం ముడిపడి ఉంటుంది అక్కడికి ఇక్కడికి వచ్చేటటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్లో కొంత తేడా ఉంటుంది అక్కడ మనం ఫిజిక్స్కి సంబంధించి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కొంతవరకు మనం మన విశ్వం అనేటటువంటి టాపిక్ గురించి మనం చదువుకుంటూ ఉంటాం సో దాని నుంచి కొంచెం డివేట్ అవుతూ అదనపు సమాచారాన్ని కొంత మనం గ్యాదర్ చేస్తూ ఉంటాం ఈ చాప్టర్ మీరు చదివేటప్పుడు మీరు గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని ఒకసారి గమనించండి మొట్టమొదట మన విశ్వం ఏదో పుట్టింది విశ్వం పుట్టుకను వివరించేటటువంటి అదేవి అసలు విశ్వం అంటే ఏంటి పాలపొంతలు అంటే ఏంటి మన పాలపుంత ఏది ఈ సమగ్రమైనటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత మన సూర్యుడేలా పుట్టాడు మన సూర్యుడు పుట్టుక కారణమైనటువంటి ఏంటి నిహారిక అంటే ఏంటి నక్షత్రాలు శాశ్వతమా అవి కూడా చనిపోతూ ఉంటాయా ఒకవేళ చనిపోతే చనిపోయిన తర్వాత దాని స్వరూపం ఏ విధంగా మారుతూ ఉంటుంది దీని తర్వాత మన సౌర కుటుంబం అంటే కేవలం సూర్యుడు కాదు మన సౌర కుటుంబం సౌర కుటుంబం అంటే గ్రహాలు ఉపగ్రహాలు తోకచుకలు గ్రహ శకలాలు ఇతరత్ర మొత్తం సమాచారాన్ని మనం సౌర కుటుంబం సౌర కుటుంబం ఎలా పుట్టింది ఈ సౌర కుటుంబాన్ని దాని యొక్క పుట్టుకను నిర్మాణాన్ని వివరించేటటువంటి సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా దాని తర్వాత ప్రత్యేకించి మనం స్పెసిఫిక్గా ఒక్కొక్క గ్రహం గురించినటువంటి సమాచారం ఉపగ్రహాలకు సంబంధించినటువంటి సమాచారం తోకచుక్కలకు సంబంధించినటువంటి గ్రహ శకలాలకు సంబంధించినటువంటి అంతేకాకుండా చివరిగా మన మన చంద్రుడు మన సూర్యుడు గురించి చదువుకున్నట్టుగా మన చంద్రుడు చంద్రుడికి సంబంధించినటువంటి సమాచారం ఈ విధంగా విశ్వం నుండి మొదలుకున్నటువంటి మన అధ్యయనం చంద్రుడితో మనం ఒక ముగింపు దశకు తీసుకొస్తాం దీనికి అనుగుణంగా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలు అవి ఎలా విభజించబడ్డాయి అక్షాంశాలు రేఖాంశాలను గీయడం మొదలుపెట్టిన వ్యక్తులు ఎవరు వాటి యొక్క ఉపయోగం ఏంటి ఏ అక్షాంశము ఏ రేఖాంశము ఏ ఏ ఖండాల మీదుగా వెళుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి లాంగిట్యూడ్స్ ముఖ్యమైనటువంటి యాటిట్యూడ్స్ తర్వాత టైం క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేటటువంటి కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ను మనం విశ్వం అనేటటువంటి టాపిక్లో మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మన విశ్వం అనేటటువంటి దానిలో మొట్టమొదటిగా మనం చెప్పుకునేటటువంటిది విశ్వం యొక్క ఆవిర్భావం గురించి తెలిపేటటువంటి విశ్వ విస్ఫోటన సిద్ధాంతం దాన్ని మనం బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి వ్యాలీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క విశ్వ విస్ఫోటన సిద్ధాంతం ఇందులోనే మనం విశ్వం యొక్క పుట్టుక పాదపుంతలు పాదవెది ఇవన్నీ చెప్పుకునేటటువంటి ప్రతి అంశం ఒకే ఒక సింగిల్ ఆటం నుండి ఉద్భవించింది అని చెప్పేటటువంటి సిద్ధాంతమే విశ్వ విస్ఫోటన సిద్ధాంతం ఆ సిద్ధాంతం ప్రకారం ఈ యొక్క విశ్వం యొక్క ఆవిర్భావం ఎప్పుడో ఒక పద్నాలుగు పాయింట్ మూడు బిలియన్ సంవత్సరాల కిందట ప్రారంభమైందని దాని యొక్క కదలిక ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నాయని దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయి దాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అనేటటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మనం తీసుకుంటున్నాం దీని మీద పదే పదే ప్రశ్నలు వస్తున్నాయి విశ్వం యొక్క ఆవిర్భావం గురించి నేర్చుకున్న తర్వాత మన సూర్యుడు ఎలా జన్మించాడు సౌర కుటుంబ ఆవిర్భావం అందులో ఇక్కడ ఒక చిన్న అంశాన్ని చూద్దాం మనం ఏంటిదంటే నిహారిక ప్రకాశవంతమైనటువంటి వాయురాశ సమూహాన్ని నిహారిక అంటాం ఈ నీహారికల నుండే నక్షత్రాలు జన్మిస్తున్నాయి ఎలా జన్మిస్తాయి నిహారిక అంటే ఏంటి ప్రోటోస్టార్ అంటే ఏంటి స్టార్ అంటే ఏంటి బ్లాక్ హోల్ మృత నక్షత్రం అంటే ఏంటి ఈ సమాచారాన్ని మనం సౌర కుటుంబ ఆవిర్భావం లేదా సూర్యుడికి సంబంధించినటువంటి పుట్టుక క్రమాన్ని వివరించేటటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి అందులో ప్రకా ప్రఖ్యాతి చెందినటువంటి కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి సిద్ధాంతాలు తరచుగా వాటి మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి నీహారిక అనగానేమి విశ్వ విస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు విస్ఫోటన సిద్ధాంతాన్ని బలపరిచేటటువంటి అంశాలు ఏమున్నాయి ఈ విధంగా అనేక సందర్భాలు మనకు వీటి మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి ఆ సమాచారం తీసుకున్న తర్వాత గ్రహాలండి ఎగ్జామినర్ బాగా ఫోకస్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రపంచ భూగోళ శాస్త్రంలో వస్తున్నటువంటి ఒకటి రెండు మూడు ప్రశ్నలు కూడా ఒకవేళ అత్యధికంగా ప్రశ్న వస్తున్నటువంటి అంశం గ్రహాలకు సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ మన విన్నర్స్ ఇండియన్ జాగ్రఫీ పుస్తకంలో గ్రహాల సమాచారాన్ని చూడండి ఏ విధంగా ఇచ్చామో ప్రతి గ్రహం ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి నాసా వారి యొక్క ఇమేజ్ తీసుకున్నాం అంతేకాకుండా వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి గో అస్ట్రానమీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇంకా ఇతర ప్రామాణిక గ్రంథాల నుండి శాస్త్రీయమైనటువంటి సమాచారాన్ని సంక్షిప్తంగా మీకు అవసరమైనంత మేరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు మెత్తూర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎలా ఇచ్చామో చూడండి దానికి సంబంధించినటువంటి ఒక బిరుదు ల్యాండ్ ఆఫ్ కెట్ ల్యాండ్ ఆఫ్ క్రెటార్స్ తర్వాత రోమన్స్ దానికి ఇచ్చినటువంటి పేరు గాడ్ ఆఫ్ కమర్షియల్ అండ్ స్కిల్ గాడ్ ఆఫ్ మెసెంజర్ దాని యొక్క స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా అత్యధిక పరిభ్రమణం కల గ్రహం పరిమాణం చంద్రుని భూమిని పరిమాణం చంద్రుని పోలి ఉంటుంది దాదాపు సైజ్ అలా ఉంటుంది ఈ విధంగా చూడండి అత్యధిక సాపేక్ష ద్రవ్యరాశి కలిగినటువంటి గ్రహం ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ప్రతి పాయింట్ కూడా క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి అంశం ఉంటుందండి సో ఇచ్చినటువంటి ఏ చిన్న అంశాన్ని కూడా మీరు వదిలిపెట్టకండి ప్రతి చిన్న అంశం చూడండి ఒక ఉపగ్రహం కూడా లేని గ్రహం మెర్క్యూరీ ఇంకా చూడండి నెక్స్ట్ వీనస్ అలాగే వీనస్కు సంబంధించినటువంటి గాడెస్ ఆఫ్ సెక్సువల్ లవ్ అండ్ బ్యూటీ ఈ విధంగా అనేక సందర్భాల్లో రోమన్న వ్యవసాయ దేవుడు ఎవరు ఈ విధంగా ఎగ్జామినర్ అనేక సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతూ వస్తున్నాడు సో ఈ విధంగా మనం ఎయిట్ ప్లస్ వన్ అంటే ఈ మధ్యకాలంలో ఫ్లూటోను గ్రహంగా తీసివేసినప్పటికీ దాని సమాచారాన్ని కూడా మనం తీసుకున్నాం అసలు దాన్ని గ్రహంగా ఎందుకు తీసివేసారు ఎవరు తీసేసారు ఏ కారణంతో తీసేశారు అనేటటువంటి సమాచారాన్ని కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తం సమాచారాన్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది మరొక ముఖ్యమైనటువంటి అంశం జోడియాక్ సైన్స్ నక్షత్ర రాసు మనం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు ప్రతి ఆదివారం సండే మ్యాగజైన్లో చూస్తూ ఉంటాం మన రాశి మనం చూసుకుంటూ ఉంటాం మన రాశి పదంలో భాగంగా ఏంటంటే రాసులు ఎలా వచ్చాయి వాటి యొక్క ప్రామాణికత ఎంతవరకు ఆమోదనీయం అనేటటువంటి అంశానికి వివరణాత్మకంగా నక్షత్ర రాసులు జోడియాక్ సైన్స్ అనేటటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక చిన్న అంశం ఇక్కడ చూడండి మీరు ఇది భూమి సూరించుటూ తిరిగేటటువంటి మార్గం ఈ మార్గంలో మనం దారి తప్పకుండా ఉండడం కోసం ప్రాచీన మానవులు చేసినటువంటి గొప్ప పరిశీలనాత్మక అంశం ఏంటిదంటే తాను ఎక్కడున్నాడో గుర్తుపెట్టుకోవడానికి సపోజ్ జూన్ మాసంలో ఉన్నాడు అనుకోండి జూన్ మాసంలో ఉన్నప్పుడు సూర్యుడు ఈ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ నక్షత్రాన్ని గుర్తుపెట్టుకున్నాడు ఒక ఆకారం రూపంలో ఒక కొండ గుర్తుగా ఇంకొక మాసం ముందుకు రాగానే ఇక్కడ ఉన్నటువంటి నక్షత్ర గుంపులను ఒక ఆకారంలో గుర్తుంచుకున్నాడు కొండ గుర్తు అనమాట తాను ఇంకొంచెం ముందుకు రాగానే ఇదిగో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆకారాన్ని గుర్తుపెట్టుకున్నాడు విచిత్రమైనటువంటి అంశం ఏంటిదంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి దేశాలకు సంబంధించినటువంటి నాగరికతకు సంబంధించినటువంటి ప్రజలు ఈ ఆకారాలను వివిధ రకాలుగా గుర్తుపెట్టుకోవడం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అనంతమైనటువంటి నక్షత్రాలు ఏవి కూడా ఒకదానికి ఒకటి దగ్గర లేవు కొన్ని వేద కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి వివిధ దేశాల పేరు వివిధ దేశాలకు చెందినటువంటి వ్యక్తులు వివిధ రకాల పేర్లను కూడా పెట్టుకున్నారు సో ఈ విధంగా వచ్చినటువంటివే నక్షత్ర రాసులు వాటిని మనం జోడియాక్ సైన్స్ అంటూ ఉంటాం పన్నెండు గాను పదమూడు గాను రకరకాలుగా ఆయా దేశాల వాళ్ళు విభజించుకుంటూ ఉంటారు మరొక సమాచారాన్ని మనం ఇక్కడ సూపర్ మూన్ అంటే ఏంటి బ్లూమూన్ అంటే ఏంటిది బ్లడ్ మూన్ అంటే ఏంటిది ఈ మధ్య కాలంలో ఎగ్జామినర్ బాగా అడుగుతున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం చంద్రునికి సంబంధించినటువంటి సూపర్ మూన్ బ్లూ మూన్ బ్లడ్ మూన్ దాన్ని కొంచెం జాగ్రత్తగా చాలా సులభమైనటువంటి సమాచారం పదే పదే ఇదిగో ఈ ఇది నుంచి మనకు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతున్నాడండి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి అంశం వరల్డ్ జాగ్రఫీలోనే భాగంగా కాకుండా జీకే పర్పస్లో కూడా అడుగుతున్నాడు పెద్ద గ్రహం ఏది చిన్న గ్రహం ఏది వేగంగా తిరిగే గ్రహం ఏంటిది సూపర్ మూన్ అంటే ఏంటి పెరిజీ అపోజి అనేటటువంటి పదాలు మీరు అడుగుతూ ఉన్నాడు మీ యొక్క అధ్యయనం సులభతరం చేయడం కోసం మేము ఇంకొక పని చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఇక్కడ చూడండి మొత్తం గ్రహాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది మీకు ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి బుధుడు ప్రతిదానికి సూర్యుడు నుండి దూరం పరిభ్రమణ సమయం భ్రమణ సమయం కక్షా మార్గంలో వేగం దాని యొక్క వ్యాసం సగటు సాంద్రత సాపేక్ష ద్రవ్యరాశి ఉపగ్రహాల సంఖ్య ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రతిదానికి చూడండి మేము పరిభ్రమణ సమయం ఎనభై ఎనిమిది రోజులు ఉన్నటువంటి దాన్ని మేము బోర్డ్ చేయడం జరిగింది ఇక్కడ అలాగే రెండు వందల నలభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ఇక్కడ కూడా బోర్డు చేయడం జరిగింది అంటే మేము బోర్డు చేసినటువంటి అంశాలు ఏముంటుందంటే అత్యల్పం అత్యధికం జాగ్రత్తగా గమనించండి అలాగే ఇక్కడ చూడండి భ్రమణ సమయం ఇక్కడ చూడండి అలాగే ఇక్కడ చూడండి మార్గం అత్యధికంగా ఇంకా చూడండి ఈ విధంగా ప్రతి చోట దాని యొక్క వ్యాసానికి సంబంధించి గ్రహాల యొక్క అత్యధిక సంఖ్యలో ఉన్నప్పుడు సగటు సాంద్రత చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి మీ అధ్యయనం మీ యొక్క సమయాన్ని వృద్ధా చేయనీయకుండా అన్ని విధాలుగా సమాచారాన్ని మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ సమాచారాన్ని కూడా మేము నాసా యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి ప్లస్ గో అస్ట్రానమీ వారి యొక్క నివేదిక నుండి మీకోసం తీసుకొని ఇవ్వడం జరిగింది మరొక ముఖ్యమైనటువంటి అంశం ఈ మన విశ్వం టాపిక్లో అట్ మూమెంట్స్కి సంబంధించి సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం భూభ్రమణం పరిభ్రమణం అనేటటువంటి అంశాలు భూభ్రమణం అంటే ఏంటి భూ పరిభ్రమణం అంటే ఏంటి భూభ్రమణం వల్ల జరిగేటటువంటి మార్పులు భూ పరిభ్రమణం వల్ల వచ్చేటటువంటి మార్పులు ప్లస్ ఇంతే కాకుండా చూడండి లాస్ట్ ఇయర్ అడిగినటువంటి ఒక ప్రశ్న చూడండి భూభ్రమణ వేగం ఎక్కడ శూన్యంగా ఉంటుంది భూము వద్ద ధృవాల వద్ద లేకపోతే ఆప్షన్ చూడండి భూభ్రమణ వేగం అన్ని చోట్ల సమానంగా ఉంటుంది ఈ విధంగా ప్రశ్న అడిగాడండి భూభ్రమణ వేగం వల్ల జరగని ఫలితం ఏది అనేటటువంటి ప్రశ్న కూడా అడిగాడు చాలా సందర్భాల్లో భూభ్రమణం భూ పరిభ్రమణం దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏమున్నాయి అంతేకాకుండా ఇక్కడ చూడండి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ చెప్పడం జరిగింది ప్రపంచ ప్రామాణిక ఋతువులు అనేటటువంటి అంశం భూభ్రమణము పరిభ్రమణము భూమి యొక్క అక్షము వంగి ఉండడం ట్రీట్ ఆఫ్ ది అర్త్ యాక్సిస్ అంతేకాకుండా భూమి యొక్క ఉపరితలం యొక్క ఒంపు కర్రేచర్ నేచర్ ఆఫ్ ది ఎర్త్ ఈ నాలుగింటి యొక్క సంయుక్త ప్రభావం వల్ల ప్రపంచ ప్రామాణిక ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి ఆ ప్రపంచ ప్రామాణిక ఋతువులు ఏంటివి స్ప్రింగ్ సమ్మర్ ఆట్మాండ్ వింటర్ వాటికి సంబంధించినటువంటి టైం పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది ప్లస్ ఈ నాలుగు ఋతువులు భారతదేశానికి వర్తిస్తాయా వర్తించ ఒక అంశం ఉత్తరార్ధగోజంలో ఉన్నటువంటి ఋతువులు దక్షిణార్ధ గోజంలో ఉన్నటువంటి ఋతువులు ఒకటా వేర్వేరా ఎగ్జామినర్ చాలా చాలా వీటి మీద ప్రశ్నలు అడుగుతున్నా అండి ఉత్తరార్ధ గోజంలో వసంతకాలం ఉండు సమయమేది దక్షిణార్ధ గోదంలో వసంతకాలం ఉండు ఏది ఉత్తరార్ధ గోజంలో వసంతకాలం ఉంటుంది దక్షిణార్ధ గోదంలో కూడా వసంతకాలం ఉంటుంది కానీ తేడా ఏంటిదంటే ఉత్తరార్ధగోంలో వసంతకాలం ఉన్నప్పుడు దక్షిణార్ధ గోజంలో శరత్కాలం ఉంటుంది ఉత్తరార్ధ గోదంలో వేసవికాలం ఉన్నప్పుడు దక్షిణార్ధ గోదంలో శీతాకాలం ఉంటుంది సో ఈ సిక్స్ మంత్స్ టైం గ్యాప్ అనేది ఉంటుంది ఆ టైం గ్యాప్ను చూస్తూ మీరు కొంచెం ఈ ప్రశ్నలు సమాధానాలు ఇవ్వండి ఇది మన విశ్వానికి సంబంధించినటువంటి అధ్యయనంలో భాగంగా మనం మనం ఇచ్చినటువంటి డయాగ్రామ్స్ లేకపోతే మనం ఇచ్చినటువంటి టేబుల్స్ ఎలా వినియోగించుకోవాలి అనేటటువంటి అంశాన్ని మీకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ నెక్స్ట్ చాప్టర్లో ఇంకొక వీడియోతోటి మనం ఎలా చదవాలి అనేటటువంటి అంశంతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను